పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం గాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా గడిచిన మూడు దినాలు మనం ప్రభు యూదులని సర్దుకయలని ఎలా ఎదుర్కొంటున్నారో గమనిస్తూ వచ్చాం ఈరోజు సువిశేషంలో మార్కు గారు మనలాగనే ప్రభు యొక్క ప్రభు యొక్క ప్రవర్తన గమనిస్తున్న ఒక వేద పండితుడు పరలోక రాజ్యం పట్ల ఆసక్తిని పెంచుకొని పరలోక రాజ్యాన్ని చేరాలి అనే ఆశతో ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభుతో సంభాషించిన ఆ సంభాషణని మార్కు గారు ఈరోజు మన ముందు ఉంచుతున్నారు ఆ వేద పండితుడు అడిగిన ప్రశ్నకి ప్రభు మనకు బాగా పరిచయమైన ఆజ్ఞనే తిరిగి చెప్పారు మన పరలోక తండ్రిని మన పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రేమించటం మన తోటి సహోదరిని ప్రేమించటం అనేది పరలోక రాజ్యాన్ని చేరటానికి బాటగా ప్రభు ఆ వేద పండితుడికి చెప్పారు సహోదరి సహోదరులారా ఈ ప్రేమ ఆజ్ఞ గురించి వినినప్పుడు నాకు స్కాట్ ప్యాక్ అనే రచయిత ద రోడ్ లెస్ ట్రావెల్డ్ అనే బుక్లో రాసిన ఒక వాక్యం గుర్తొచ్చింది అదేంటంటే లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్ ఇట్ ఈస్ ఎ డెసిషన్ అంటే ప్రేమ అనేది ఒక ఉద్వేగం ఒక ఫీలింగ్ కాదు కానీ ఇది ఒక నిర్ణయం ఫీలింగ్ అంటే యాదృచ్ఛికంగా వచ్చేది మన నియంత్రణలో లేనిది నిర్ణయం అంటే అవగాహనతో మనం తీసుకునే ఒక మాట అది పూర్తిగా మన నియంత్రణలో ఉన్నది సహోదరి సహోదరులారా ప్రభు మన నియంత్రణలో లేనిది మనల్ని చేయమనరు ప్రభు మనకు ప్రేమ ఆజ్ఞ ఇచ్చారు అంటే అది మనం చేయగలిగిన విధంగా ఉంది కాబట్టే ఇచ్చారు మనందరికీ తెలుసు ప్రేమను అనుభవించటం ప్రేమించటం భగవంతుడు మానవులకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఒక గొప్ప వరం అంతేకాకుండా ఈ ప్రేమించటం ప్రేమించబడడం అనేది మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది కానీ దురదృష్టవశాత్తు నేటి సమాధ సంఘంలో ప్రేమ అనే మాట అధికంగా దుర్వినియోగం చేయబడుతుంది ఆకర్షణని ఈర్షని కుళ్ళుబోతుతనాన్ని పొసిసివ్నెస్ మొదలైన వాటినన్నింటినీ ప్రేమగా భావిస్తూ విపరీత విధంగా ప్రవర్తిస్తూ ప్రేమ అనే మాట వింటేనే చులకన భావం వచ్చే విధంగా నేటి సంఘంలో మనందరం ప్రవర్తిస్తున్నాం కానీ ప్రభు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞ మనం కానీ చూసినట్లయితే అది మనలో పరిపక్వత తెచ్చేది పరలోక రాజ్య ఆనందాన్ని ఈ లోకంలో అనుభవించగలగడానికి ప్రభు మనకిచ్చిన ఒక మార్గం ఈ ప్రేమించటం అనే ఒక మాట ఒక ఆజ్ఞ మనల్ని సృష్టించి పెంచి పోషించి మన ఉనికికి కారణమైన తండ్రిని మన జీవితాల్లో గుర్తిస్తే తప్పకుండా మన అందరం అగస్టీన్ గారు చెప్పినట్లు తండ్రి నీ ఆత్మతో ఏకమైతే తప్ప నా ఆత్మకు ప్రశాంతత లేదు అని ప్రేమగా మనం కూడా తండ్రికి చెప్పగలుగుతాం అదేవిధంగా సహోదరి సహోదరులారా సహోదర ప్రేమ సహోదర ప్రేమ అంటే మనము ఏ విధంగా తండ్రిని ప్రేమిస్తున్నామో ఎంత ప్రేమగా తండ్రి మనల్ని సృష్టించారు అంతే ప్రేమగా మన తోటి వారిని కూడా సృష్టించారు అనే అవగాహన మనకు వస్తే తప్పకుండా మనం కూడా మన తోటి వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ సదా వారికి మంచే జరగాలి అని మనం కోరుకుంటాం అలా ఆ విధంగా తోటి వారికి మంచి జరగడానికి పునీత పాలు రాసిన కురింతీలకు రాసిన రెండో లేఖలో పదమూడో అధ్యాయంలో చెప్పినట్టు మనం ఎంతవరకైనా సహనాన్ని దయను నమ్మకాన్ని నిరీక్షన్ని కలిగి ఉండడానికి సిద్ధపడతాం అదేవిధంగా మత్సరం డంభం అమర్యాద కోపం దుర్నీతి అపకారం మొదలైన వాటికి దూరంగా ఉండి మన తోటి వారికి ఎంతవరకు సహాయం చేయగలమో ఎంతవరకు మన ప్రేమను వ్యక్తపరచగలమో మనం అంతవరకు మనం చేయగలుగుతాం కానీ మనం అలా ఉండాలంటే మనకి కావాల్సింది మన జీవితాల్లో ఆ దేవాది దేవుడు ఎంత ఉదారంగా ఎన్ని రకాలుగా మనల్ని దీవించి మనకు కావాల్సింది సమకూరుస్తున్నారో అవగాహన చేసుకోవడం ఎంత ప్రేమగా మనల్ని సృష్టించారు అనేది మనం నమ్మడం అంతే ప్రేమగా మన తోటి వారిని కూడా సృష్టించారు అనేది అర్థం చేసుకోవడం ఇది మన మనసులో జరిగినప్పుడు తప్పకుండా మనం ఆ దేవాదు దేవుని ప్రేమలో ప్రతిక్షణం ఆనందంతో డోలలాడగలుగుతాం మన జీవితాలు కూడా ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ తండ్రి బిడ్డలమంటే మనమే అని మన జీవితాలు ఆ దేవునికి సాక్ష్యాలుగా నిలబడతాయి కాబట్టి సహోదరి సహోదరులారా ఈ దినం మనం దీనిని అవగాహన చేసుకుంటూ ఇంకా లోతుగా దీనిని అర్థం చేసుకొని అనుభవిస్తూ ఈ ప్రేమను మనం పది మందికి పంచే విధంగా మనకు తోడ్పడమని దీవించమని తీర్చిదిద్దమని వేడుకుంటూ ఈ దినమంతా భగవంతుడు మనందరినీ కాచి కాపాడాలని కోరుకుంటున్నాను పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం కలుగునగాక ఆమెన్